సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ముఖ్యమంత్రి గౌరవనీయ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఖచ్చితంగా ప్రతి వయోజనుడికి ఒక ఆసన అందాలి అని ఆసనాను ఒక ఉదాహరణగా యావత్ దేశానికి అందజేసిన రాష్ట్రపతి అలాంటి ముఖ్యమంత్రి గారి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకోమని పిలుపునిచ్చింది. ఆ పిలుపును మనసా వాచ కర్మణ అంటే ఇటు బడ్జెట్లు కేటాయించడంలో కానీ క్షేత్రస్థాయిలో ఆ ప్రభుత్వం ఇలా ఒక సేవే పరమావధిగా సాగుతుంది అంటే మరి సంక్షేమాన్ని ఇందులో ప్రాధాన్యంగా స్పెషల్ సెక్రటరీ గారు డైరెక్టర్ వయోవృద్ధుల సంక్షేమ కేటాయించి వయోవృద్ధుల సంక్షేమం సంబంధించి రెండు మాటలు మాట్లాడడానికి వారు కూడా వచ్చుకున్నా వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ పొటెన్షియల్ని పాజిటివ్ వైబ్రేషన్ని అందుకుంటాం. ఒక్కసారి మన అమ్మను మన నాన్నను గుర్తు చేసుకుంటే గౌరవనీయులైన మన పెద్దల స్థానం మన హృదయం ఎంత ప్రదలంగా ఉందో చూసుకోవచ్చు. ఇప్పుడు మంత్రివర్యులు జ్యోతి ప్రకాశం గారు వచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా కోరుతున్నాం. జ్యోతి సి జ్యోతి జగాతి చలో జ్ఞాన్ కి గంగా బహాతి చలో మరి జ్యోతి వెలుగుతోంది తమసోమా జ్యోతిర్గమయ్య చీకటిని కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు మీరు ఉన్న చోటించే చప్పట్లు కొట్టచ్చండి. ఈ చప్పట్లు యావత్ ప్రపంచానికి వినిపిస్తాయి. జ్యోతి ప్రకాశించిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రార్థనా శ్లోకాన్ని సాయి కిరణ్ పడతాడు. ఇందాక మరి మంత్రి గారు ఇతర పెద్దలు వచ్చే ముందు సాయి కిరణ్ సినీ గాయకుడు వారి సినిమా మిథునాన్ని గుర్తు చేస్తూ కూడా పాట అందించారు. అలాంటి బుర్రా సాయిరాం సాయిరాం మరి ముందుగా సంబంధిత శాఖ డైరెక్టర్ శైలజ్ గారు మనకి 1990లో అక్టోబర్ 1st ఒక వృద్ధుల సంక్షేమం కోసం వారి బాగుతుల కోసం అని చెప్పేసి ఒక దినాన్ని అంటే ఒక రోజుని మనకి ఏర్పాటు చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 1st ప్రతి సంవత్సరం కూడా మనము రాష్ట్ర స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో ప్రతి ఒక రకంగా ఇది కూడా మంచి ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి చేసిన స్వాగతం చెప్తున్నాను అందరికీ. ఈ కార్యక్రమానికి చేసిన మన మనరబుల్ మినిస్టర్ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు మంచిదండి, వచ్చి చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. సంజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్మన్ శివధర్ వసంత గారు, అలాగే స్పెషల్ సెక్రటరీ చిన్న రేయస్ ఆఫీసర్ దివ్య గారు, మున్సిపల్ చైర్మన్ శ్రావణి గారు, అడిషనల్ కలెక్టర్ రాజశామి గారు, మన కలెక్టర్ జి రవి గారు, అలాగే హైదరాబాద్ డైరెక్టర్ శైలజ గారు, ఇంకా వాసుదేవ్ రెడ్డి గారు చైర్మన్ గారు, భారత పక్షానికి ధన్యవాదాలు. రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ మంత్రి గారు
డిపార్ట్మెంట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ వెబ్సైట్ ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వారు చంద్రశేఖర్ రావు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఇతర చూడవచ్చు. దాంట్లో మనం అర్థవంతమైన చిత్రాలు ఉన్నాయి. ఓల్డ్ పీపుల్ వర్ యంగ్ పీపుల్ ఈవెన్ బిఫోర్ యంగ్ పీపుల్ వర్ పీపుల్. అది ఒక సంతోష్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నది. వెబ్సైట్ ఆవిష్కరించిన మంత్రి గారు ధన్యవాదాలు. సునీల్ గారు, సంతోష్ గారు రెడీగా ఉన్నారా? స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అందరికి నమస్కారం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శైలజ డైరెక్టర్ అండ్ స్టేట్ కమిషనర్ ఫర్ పర్సన్ ఆఫ్ డిసబిలిటీస్. సో ఐ వుడ్ లైక్ టు టాక్. సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈవెన్ ద పర్సన్ హూ ఇస్ అటెండింగ్ దేర్, డాక్టర్ సంజీవ్ కుమార్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ద బ్యాలెన్స్ డైట్. సో ఇన్ ద బ్యాలెన్స్ డైట్ వీ నీడ్ టు ప్రొవైడ్ ది కార్బోహైడ్రేట్స్, బికాస్ ఫర్ ద ఎల్డర్లీ పీపుల్ వీ నీడ్ టు కుక్ ఆఫ్ బ్రౌన్ రైస్ ఆర్ హోల్ గ్రెయిన్ సీరియల్స్. Through the information based on science, evidence and experience. Promoting right nutrition and right lifestyle habits for a better India. Recently, our honorable minister has released a recently గాయత్రి గారు ఒక మూడు నిమిషాల్లో మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలో, ఎందుకంటే నిజానికి డాక్టర్ గాయత్రి గారు ఎంతో అనుభవం పడిన వైద్యులు. అందరికీ నమస్కారం అండి. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అనేక మంది ప్రముఖులు, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మా వయోవృద్ధుల డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించడం కోసం పూర్తి స్థాయిలో, మరి ఒకవైపు కోవిడ్ నిబంధనలు ఉన్నప్పుడు ఉన్న సందర్భంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వెబినార్ ద్వారా చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి, పాల్గొంటున్నటువంటి మా స్పెషల్ సెక్రటరీ దివ్య గారు, అదేవిధంగా వాసుదేవ రెడ్డి గారు, ఇటీవలనే దివ్యాంగుల వయోవృద్ధుల చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి మిత్రులు, అదేవిధంగా శైలేజ్ గారు, డైరెక్టర్ గారు, జగిత్యాల జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా నాతో పాటు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరిమణి, 10 సంవత్సరాల నుంచి వయోవృద్ధుల కోసం, వికలాంగుల కోసం అనేక సంస్థలను నిర్వహిస్తున్నటువంటి ఎన్జిఓ సంస్థలందరికీ కూడా, అదేవిధంగా ఈరోజు మనకి కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి పాల్గొన్నటువంటి అనేక సలహాలు సూచించినటువంటి డాక్టర్స్ కానీ ఇతరులందరికీ కూడా మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా డైరెక్టర్ శైలజ గారు ఉన్నారు. ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి చాలామంది మిత్రులు వయోవృద్ధులకు సంబంధించి కానీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం
నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే గతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసినట్టయితే వాస్తవంగా సంక్షేమ రంగంలో దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందంజల ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వయోవృద్ధులకు సంబంధించి తనికల్ల భరణి గారు మాట్లాడుతూ చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా నేను కూడా చెప్పే మాట ఒకటే, వయోవృద్ధులంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశ సంపదగా మనం భావించవచ్చు. అనేకమైనటువంటి అనుభవంతో కూడినటువంటి వారు, వాళ్ళ ఆచరణ కానీ అనుభవం కానీ భావితరాల వారికి ఒక సందేశాత్మకంగా ఉండే అటువంటి వ్యక్తులను మనం వయోవృద్ధులుగా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు భరణి గారు చెప్పినట్టు అనేక మంది ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఆఫ్టర్ 60 వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మరి చూపించుకోగలిగినటువంటి అనేక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వయోవృద్ధులనే చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మన దేశంలో కానీ లేదంటే ఇతర ప్రాంతాలలో కానీ వయోవృద్ధుల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూ ఉన్నది. అందుకే మనం ఈ కార్యక్రమానికి ముందు ప్రమాణ పత్రాన్ని కూడా చదువుకోవడం జరిగింది. ఈ ప్రమాణ పత్రం ద్వారా మనకు తీసుకున్నటువంటి ఈ ప్రమాణం ఏంటంటే తప్పకుండా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకంటే వయసులో అనుభవంలో అనేక విషయాలు గమనించడంలో ఈ దేశానికి కానీ ప్రాంతానికి కానీ ఒక గ్రామానికి కానీ ఒక వ్యవస్థకు కానీ మరి మార్గదర్శకం చూపించేటువంటి గొప్ప వ్యక్తులుగా మనం భావించాలి. వారి పట్ల గౌరవప్రదంగా ఉండాలి. వారికి కావలసినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేయడంతో పాటు మరి అనేక వ్యక్తులుగా సంస్థలుగా చేయవలసినటువంటి అవసరం ఉంది. వారిని ఆదరించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిదే ప్రమాణం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం భావించవచ్చు. మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అనేక వృద్ధాశ్రమాలు నడవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పరంగా వారికి కావలసినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోవిడ్ సందర్భంలో వారికి కావలసినటువంటి నిత్యావసరాలను పంపిణీ చేయడం కానీ వాళ్ళకు కావలసినటువంటి ఆరోగ్య రక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కానీ మరి ఇప్పటికే ప్రభుత్వం చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వృద్ధాశ్రమాన్ని లేదంటే ఒక డే కేర్ సెంటర్ని లేదంటే మరి వారికి కావలసినటువంటి ఈ పూర్తి స్థాయి ఏర్పాటు ఉండేటువంటి ఒక ఆశ్రమాన్ని నిర్వహించాలనేటువంటి నిర్ణయం ఇదివరకే తీసుకోవడం జరిగింది. తప్పకుండా రానున్నటువంటి కాలంలో అన్ని జిల్లా కేంద్రాలలో మరి అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్స్ని మేము ఇప్పటికే కోరడం జరిగింది. అక్కడ మంచి బిల్డింగ్స్ కనుక మన ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నట్టయితే తక్షణమే మనం ప్రారంభం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ సౌకర్యాలను కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఆదరణ కోల్పోతున్నటువంటి దాదాపు లక్షలాది కోట్లాది మంది ప్రజలకి మరి ఒక మరి ఆసరణ కల్పించినటువంటి ప్రోగ్రామే ఆసరా ప్రోగ్రాం. ఈ పెన్షన్ రూపంలో వాళ్ళకి ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో అనేక సందర్భాలలో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటే మాకు గౌరవం దక్కింది. మేము ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికేటువంటి ఏర్పాటు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిండ్రు, మా పెద్ద కొడుకు అని చెప్పేటువంటి మాటలు మన గ్రామాలలో వింటూ ఉంటాం. కాబట్టి ఇదొక మంచి ప్రోగ్రాం. మరి ఇప్పటికే మనం దాదాపు 1,46,733 మందికి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి వాళ్ళకి ఆసరా పెన్షన్స్ అందించడం జరుగుతూ ఉంది. ఈ ఆసరా పెన్షన్స్ వచ్చిన తర్వాత ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కూడా తగ్గిపోయినాయి. తల్లిని తండ్రిని ఎవరు పోషించాలి,
వాళ్ళని ఎవరు భరించాలనేటువంటి ఇవన్నీ కూడా మరి దాదాపుగా తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కాలంపైననే నిలబడి జీవించేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా తగ్గిపోవడం కూడా జరిగింది. కాబట్టి రానున్నటువంటి కాలంలో మరింత గొప్పగా వాళ్లకు సేవలు అందించేటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, అదేవిధంగా చాలామంది సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ వయో వృద్ధులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి, తర్వాత ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా వాళ్ళు పాటించాలి, తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కూడా మరి పౌష్టిక ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అని మరి డాక్టర్ సురేష్ గారు కావచ్చు, సంతోష్ కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా మరి నాగచంద్రిక మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఇదివరకు నిర్వహణలో ఉండే దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మరి దీనిపైన పూర్తి సమాచారం తీసుకొని దాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అదేవిధంగా నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కేంద్రంలో తీసుకునేటువంటి చట్టాన్ని మన దగ్గర కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తే బాగుంటుంది, మీ అందరి సహకారం తప్పకుండా వృద్ధుల పట్ల ఉండాలనేటువంటి వారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని వాటిని ఆచరణలో ఉంచే విధంగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇంకొక ప్రయత్నం చేయడం కూడా జరిగింది. డిపార్ట్మెంట్ పరంగా ఒక వెబ్సైట్ను కూడా మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మరి వయోవృద్ధులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని తర్వాత జిల్లాల వారీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వారి వివరాలు కానీ వారి ఆరోగ్య పరిస్థితి కానీ వీటన్నిటిని కూడా మరి ఆ వెబ్సైట్లో ఉంచడం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఈరోజు మరి ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక యాప్ను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఏవైతే ఈ ఆశ్రమాలు కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ కానీ సరిగా నిర్వహణ జరుగుతుందా లేదా, అక్కడ మనం వాళ్లకు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నాం, అక్కడ చేయాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏవైతే బాగుంటుందనేటువంటి విషయాలను గమనించడం కోసం కూడా ఒక యాప్ను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి ఈ సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా మనం నిర్వహణ చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం ఈ సందర్భంగా చాలామంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వయోవృద్ధులకి, అదేవిధంగా మరి నిర్వాహకులకి, ప్రత్యేకంగా దక్షిణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ బాధ్యత తీసుకొని మరి మంచి యాంకరింగ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క సూచనలు ఇచ్చే విధంగా మరి సెలక్షన్ కూడా అంటే ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో ఎవరైతే బాగుంటుంది అనేటువంటి విషయాలను కూడా మరి తీసుకొని వాళ్ళ సందేశాలు ఈ సందర్భంగా ఇప్పించడం అనేటువంటిది కూడా మరి చాలా సంతోషం. దక్షిణమూర్తి గారికి కూడా మేము ప్రత్యేకంగా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకున్నాను.